ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. వెల్కమ్ టు ఎవెంట్ విత్ తెలుగు న్యూస్. నేను దివ్య. కవరాల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా నందిగామ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ను పరిశీలించారు జిల్లా ఎస్పీ రవీంద్రబాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మొండితో అరుణ్ కుమార్ బాధితులకు అన్ని రకాలుగా సేవలను అందించాలని సూచించారు. కృష్ణా జిల్లా నూజివీడు పురపాలక సంఘ పరిధిలో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధుల నుండి 74 లక్షల అంచనా విలువ గల బీటీ రోడ్డు పల్లెలకు శంకుస్థాపన చేశారు నూజివీడు శాసనసభ్యులు మేఘ వెంకట ప్రతాప్ అప్పారావు, మున్సిపల్ చైర్పర్సన్ త్రివేణి దుర్గ. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డబ్బులు ఎక్కువ ఉండి అక్కడే పక్కమని చూస్తారు కాంట్రాక్ట్ దగ్గర 10 రోడ్లు అయ్యి 3 కిలోమీటర్లు కార్ రోడ్డు వేయాలి. గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలోని నిజాంపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 25 పడకల కోవిడ్ కేర్ సెంటర్ను ప్రారంభించారు ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు. తీర ప్రాంత ప్రజలు కోవిడ్ వ్యాధి సోకి పట్టణ ప్రాంతాలలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులలో డబ్బులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు సొంత ఆర్థిక సహాయంతో నిజాంపట్నం ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన 25 పడకల కోవిడ్ కేర్ సెంటర్ను ఆయన పరిశీలించారు, ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ఆసుపత్రి వైద్య సిబ్బంది పాల్గొన్నారు. చేస్తున్నటువంటి కరోనా సెకండ్ వేవ్ కావచ్చు, థర్డ్ వేవ్ కావచ్చు, ఇతర దేశాలతో పోల్చుకుంటే కంపారిటివ్గా మన దేశంలో కొంత ఆ మోతాదు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడాను ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఈ వ్యాధి బారిన పడినటువంటి బాధితులను కాపాడటానికి అవసరం కొన్ని ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకునే విషయంలో కానివ్వండి, ఇప్పటికే ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకుని శ్రద్ధ చూపుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నప్పుడు కూడాను ఈ వ్యాధి నివారణకు సంబంధించినటువంటి అంశంలో వ్యాక్సినేషన్ కానివ్వండి, ఇంజెక్షన్స్ కానివ్వండి, ఆక్సిజన్ సప్లై కానివ్వండి, పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క కనుసరణలో మానిటరింగ్ జరగడం వలన కొన్ని కొన్ని సందర్భాల్లో అవసరం ఉన్న చోట సకాలంలో ఆక్సిజన్ అందే విషయంలో కానివ్వండి. నకరికాలు మండలంలో వ్యాక్సినేషన్ 2వ డోసు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మొదటి డోసు వేయించుకున్న వారికి 2వ డోసు ఈ నెలాఖరు వరకు ఉంటుందన్నారు. మొదటి డోసు తీసుకున్న వారికి టికెన్ ద్వారా వ్యాక్సినేషన్ వేస్తామని ఆయన అన్నారు. అనంతరం వైద్యాధికారి శ్రీను నాయక్ మాట్లాడుతూ గవర్నమెంట్ హాస్పిటల్లో మాత్రమే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఎస్ఐ ఉదయభాను మాట్లాడుతూ సామాజిక దూరం పాటిస్తూ ఇంటి మధ్యనే ఉంటూ అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్నారు. ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలని, కరోనాను తరిమికొట్టాలన్నారు. అలా నా దృష్టికి రావట్లేదన్నమాట. అది అలాంటి వాళ్ళు గోప్యంగా ఉంచడం వల్ల వాళ్ళంతా బాగానే ఉన్నట్టు కొన్ని రోజులు ఉంటారు, తర్వాత ఏమవుతుంది, ఒక వారం తర్వాత ఏదన్నా ఫీవర్ వచ్చి ఆయాసం వచ్చినప్పుడు అప్పుడు మా దృష్టికి చెప్తున్నారు, మా కంగారు ఉంది, మాకు ఎక్కడైనా బెడ్ ఇవ్వండి అలా అని చెప్తున్నారు. అంటే దీనివల్ల దీని బాధ్యత ఎవరు?
అదే మా గవర్నమెంట్ లో సింప్టమాటిక్ ఉన్నప్పుడు మా ఆశాల ద్వారా ఆశాలకి వాళ్ళు కన్సల్ట్ చేస్తే ఆశాలు వాలంటీర్లు వాళ్ళకి చెప్తే వాళ్ళు మాకు హాస్పిటల్ పంపించి సింప్టమాటిక్ కేర్ని అఫీషియల్ గా మేము రెండు రకాల పరీక్షలు చేస్తాము. ఏజీ కిట్ చేస్తాము, తర్వాత ఆర్టీపీసీఆర్ టెస్ట్ కూడా చేస్తాము. ముఖ్యంగా ఏజీ కిట్ కంటే ఆర్టీపీసీఆర్ మనకు చాలా దాంట్లో పర్సంటేజ్ కూడా చాలా కరెక్ట్ గా తెలుస్తుంది. అందుకని దయచేసి ఈ అన్ఆథరైజ్డ్ టెస్ట్లు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మాత్రం పూర్తిగా వాళ్ళ మీద మన మండల టాస్క్ ఫోర్స్ మీటింగ్ పెట్టి మేము వాళ్ళకి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నాము. దయచేసి మన మండలంలో అలాంటి టెస్ట్లు ఎవరైనా నిర్వహిస్తాయి మాత్రం మా దృష్టికి తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. నగిరికల్లు జిల్లా పరిషత్ హై స్కూల్లో నగిరికల్లు మండలానికి ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్ రెండు స్లిప్, అలాగే 45 to 60 మధ్యలో ఉన్న వాళ్ళకి బ్లూ స్లిప్, అలాగే 60 ఇయర్స్ అబౌవ్ ఉన్న వాళ్ళకి గ్రీన్ స్లిప్ ఇచ్చి దాదాపు మనకి 80 టార్గెట్స్ ఇచ్చారు. 80 మందిని కూడా మనం ఈరోజు కంప్లీట్ చేసుకొని అందరికీ వ్యాక్సినేషన్ దిగ్గజంగా పూర్తి చేశాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెడికల్ స్టాఫ్, పంచాయతీరాజ్ స్టాఫ్, రెవెన్యూ స్టాఫ్, అలాగే సచివాలయ సిబ్బంది ముఖ్యంగా తెలియజేస్తూ తిరుపతి రుయ్య ఆసుపత్రిలో సంఘటన బాధాకరమన్నారు గుంటూరు జిల్లా సత్తెనపల్లి శాసనసభ్యులు అంపటి రాంబాబు. దీనిపై నివేదిక రాగానే బాధితులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. నమస్కారం, నేను మీ అంపటి రాంబాబుని మాట్లాడుతున్నాను. నిన్న రాష్ట్రంలో చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి హాస్పిటల్ రుయ్య తిరుపతిలో ఆక్సిజన్ ప్రెషర్ అందక 11 మంది ప్రాణాలు కోల్పోవటం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన, అందరం బాధపడవలసిన సంఘటన కూడా. చెన్నై నుంచి సకాలంలో ఆక్సిజన్ ట్యాంకర్ రాకపోవటం వలన, ప్రెషర్ సరిగా లేకపోవటం వలన మరణాలు సంభవించాయని అందరికీ తెలిసినటువంటి సత్యం. సకాలంలో వైద్యులు మేల్కొని తగిన ఏర్పాటు చేయటం, తొందరగా ట్యాంకర్ తెప్పించుకునే ప్రయత్నం చేయటం ద్వారా కొంత ప్రమాదాన్ని నివారించాలని చెప్పాలి. ఇది మానవ తప్పిదమేమీ కాదు, ఇది ఒక ప్రమాదం లాంటిది, అందరికీ తెలిసింది. చాలా చోట్ల ఇలాంటి సంఘటనలు కాకపోయినా ఆక్సిజన్ సమయానికి అందటం లేదు అనేటువంటి భయాందోళనలు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కలుగుతూ ఉన్నాయి. కారణం ఏమిటంటే ఆక్సిజన్ డిమాండ్కి ఆక్సిజన్ ఉత్పత్తికి మధ్యన ఉన్న వ్యత్యాసం వలన ఇలాంటి ఇబ్బందులు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి, అది మనం గమనిస్తున్నాం. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఒక పిలుపునిచ్చారు. అదేమిటంటే రుయ్య ఆసుపత్రిలో మరణించినటువంటి 11 మంది ప్రభుత్వ అసమర్థత వలన మరణించారు, అలసత్వం వలన మరణించారు, దానికి నిరసనగా కొవ్వొత్తులు వెలిగించండి, ఒక ఉద్యమంలాగా ఇంటికాడ చేయండి అని. సరే, అక్కడ ఇక్కడ చేశారు, చేసినట్టుగా కూడా నేను చూశాను. నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే మీరు చనిపో ఈ నెల 14న జరగనున్న రంజాన్ పండుగను భక్తి శ్రద్ధలతో మసీదులలో ఇళ్లలో మాత్రమే జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలకు ఎస్ఐ వెంకటరమణ ఆదేశాలు ఇచ్చారు. అనంతపురం జిల్లా సోమందపల్లి మండల వ్యాప్తంగా కరోనా దృష్ట్యా ఈద్గాలలో బహిరంగ ప్రదేశాల్లో నమాజ్, ఇతర మతపరమైన కార్యక్రమాలపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించిందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనా పేషెంట్లు ఆక్సిజన్ కొరత వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొవ్వొత్తులతో ఘన నివాళులర్పించారు. ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కదిరిలో తెలుగుదేశం పార్టీ నాయకులు, జిల్లా అధికార ప్రతినిధి బండారు మనోహర్ నాయుడు తన నివాసంలో కరోనా మృతులకు నివాళులర్పించారు. ఆక్సిజన్ కొరత వల్ల ఇన్ని ప్రాణాలు బలుకుంటుంటే ఈ ప్రభుత్వం చూస్తూ
కళ్ళప్పగించి ఉండడం అనేది ఒక దుశ్చర్య. ప్రజలంటే లెక్కలేదు, ప్రజల ప్రాణాలంటేనూ లెక్కలేదు. ఆక్సిజన్ కొరత ఏర్పడుతోంది అని తెలిసి కూడా ఈ ప్రభుత్వం ఎందుకు సరైన చర్యలు తీసుకోలేదు? ఈరోజు ఆక్సిజన్ వల్ల ఇంతమంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఎవరు? ఈ ప్రభుత్వం కాదా, ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు అనంతపురంలో చూస్తే ఆక్సిజన్ కొరత వల్ల మరణాలు, హిందూపురంలో చూస్తే ఆక్సిజన్ కొరత వల్ల మరణాలు, తిరుపతి రుయా హాస్పిటల్లో ఆక్సిజన్ మరణాలు, ఈ విధంగా వందలాది మంది ఆక్సిజన్ కొరత వల్ల చనిపోతున్నారు అని అంటే ప్రభుత్వం చూస్తూ కళ్ళప్పగిచ్చుకొని చూసుకుంటా ఉందా? ఈరోజు ఆక్సిజన్ని సరైన సమయానికి అందించలేక, ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పలేక ప్రభుత్వం చేతగానితనంతో చూస్తూ ఉంది. అందుకే ఉచితం ఉచితం అంటూ ప్రజలకు ఇచ్చేటువంటి ఉచితాలు కంటే కూడా ఈరోజు ప్రజలకు ఉచిత వైద్యం అందించాలి, ప్రజల ప్రాణాలు నిలబెట్టాలి. తెలుగుదేశం పార్టీ దీనిపైన తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజల ప్రాణాలు లెక్కలేని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు ప్రజలందరూ కూడా. ఈరోజు ఆక్రందనలు ఎక్కడ చూసినా కూడా మృత్యుఘోష, ఎక్కడ చూసినా ఆర్తనాదాలు, ఇవన్నీ కూడా చూస్తూ ముఖ్యమంత్రి కళ్ళు మూసుకున్నాడు అని అంటే ఈ ముఖ్యమంత్రి యొక్క పాలన ఏ విధంగా ఉందో ప్రజలు ఒకసారి గమనించండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని అనంతపురం జిల్లా పెద్దవాడుగురు మండలంలోని శివాలయంలో పూజలు చేశారు. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని కోరుతూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయన త్వరగా కోలుకొని మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండలంలోని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ అభిమానులము, ఆయన కరోనా వచ్చిన వల్ల ఆయన కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలని ఫ్యాన్స్ అభిమానులు మేము గుళ్ళో పూజలన్నీ ప్రయత్నం చేస్తున్నాము. ఆయన కుటుంబ సభ్యులందరికీ తొందరగా కోలుకోవాలని కోరుకుంటూ ఇట్లు మీ గణేష్ స్వామి కొమరంభీం జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో లాక్డౌన్లో భాగంగా రెబ్బెన పోలీస్ స్టేషన్ ఎస్ఐ భవానీ ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి దుకాణ సముదాయాలు, కూరగాయల దుకాణాలను బంద్ చేయించారు. అనుమతించిన కొన్ని షాపులు తెరిచి ఉంచాయి. ఉదయం 10 గంటల తర్వాత అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు వచ్చిన వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని పోలీసులు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ఇప్పటి 10 గంటల నుండి రేపు 6 గంటల వరకు, మరుసటి దినము 6 గంటల వరకు లాక్డౌన్ ఉంటుంది. మీరంతా కూడా 10 గంటలకు షాప్స్ సంఘాలకు మరియు చిత్తూరు జిల్లా కుప్పంలో పూల మార్కెట్ ముందు రైతులు ఆందోళన చేశారు. కుప్పం ప్రాంతానికి చెందిన పూల రైతులను వ్యాపారులు మోసం చేస్తున్నారంటూ నినాదాలు చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో పూలను రోడ్లపై అమ్ముతుంటే వ్యాపారులు అడ్డుకోవడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. పూల మార్కెట్ వ్యాపారస్తులు సిండికేట్ గా మారి మార్కెట్ ను కావాలనే మూసివేశారని రైతులు ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి రైతులే పూల దుకాణాలు పెట్టుకుని వ్యాపారం చేసుకునే విధంగా ఏర్పాటు చేయాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పూలు పండిస్తేనే మాకు ఏదో పదేదో వస్తుందనేసి దీని మీద ఆధారపడినాము. మమ్మల్ని వచ్చి మార్కెట్ యజమాని చాలా మోసం చేస్తూ ఉన్నారు. మాకు న్యాయం జరగాలి సార్. ఇంకొకటి తమిళనాడుగా పూలు తెచ్చుకునేసి తమిళ రేటుని యూనిట్ పెట్టుకునేసి వీళ్ళు ఆడినిగా పూలు తెచ్చి వీళ్ళు వేసే రేటుగా మాకు రేట్లు ఇస్తున్నారు. అదొకటి నూటికి 12 రూపాయలు కమిషన్ తీస్తారు. మేము అడిగితే దాని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేదు. ఇక్కడ మాకు ప్రభుత్వం తరఫున న్యాయం జరగాలి. మార్కెట్ యజమాన్యం తలుసుకుంటే వాళ్ళు సొంత అంగడి ఇప్పుడు మూసేసినారు. 20 రోజులు వచ్చి మార్కెట్ బంద్ అని చెప్పినారు. ఇప్పుడు తీసుకున్నారు సార్, మేము తోటంతా వదిలేసినాం. మేము 15,000 నాటినాను, 10,000 కనకాపురం నాటినాను. ఈ సెండమల్లికి 2.5 రూపాయలు ఆరెంజ్ నారు, 2.5 రూపాయలు ఒక నారు వచ్చి సెండమల్లి 2 రూపాయలు ఈడెత్తుకొని వస్తే 100 రూపాయలు కూడా తీసేవారు లేదు. రెండవది వీళ్ళు పూల అంగడిలో లోపల వేస్తామంటే మేము వాళ్ళు నిలిపేస్తున్నారు. ఎవరో కొనేవాళ్ళు వ్యాపారస్తులు వచ్చి కొంటామని రీగా వాళ్ళు కొనే వాళ్ళని మీరు కొనకూడదు, మీరు కొంటే మీకు 1,000 రూపాయలు పైన వేస్తాము అని చెప్పేసి వాళ్ళు కొనే వాళ్ళని కూడా వీళ్ళు కంట్రోల్ చేసి నిలిపేస్తున్నారు. మేము రైతులు ఇది ఒకసారి కోతకపోయిపోతే అది నష్టమే సార్, మామూలు మొత్తం నష్టమే. కనకాంబరాలు కోసే వాళ్ళకి
డెబ్బై రూపాయలు కూలీలకు కేజీ దానికి పోసి దిగువన పోయాల మేము, లేకపోతే తోట పనికి రాదు. తోట పనికి ఎంత రాదు సార్ అది, అది ఏదో పదికో ఇరవైకో యాభైకో మీరు కొనే వాళ్ళకి ఎక్కువ తీసుకోండి, వాళ్ళు కొనే వాళ్ళు ఇల్లు. కోవిడ్ రోగులకు సంబంధించిన హాస్పిటల్స్ లో టాబ్లెట్స్ అన్ని సిద్ధంగా ఉన్నాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. కామారెడ్డిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో అత్యవసరమే తప్ప ప్రజలు బయటకు రావద్దన్నారు. సాధ్యమైనంత వరకు ఇంటి వద్దనే ఉండాలని, దూరం పాటిస్తూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. లాక్డౌన్ లో ప్రజలు సహకరించాలని కోరారు. అనంతరం నూతనంగా కామారెడ్డి డీఎస్పీ పదవి బాధ్యతలు చేపట్టిన డీఎస్పీ సోమనాథం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి పుష్పగుత్తం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి, డిఎంహెచ్ఓ చంద్రశేఖర్, డాక్టర్ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమాజం వారికి రుణపడి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. గౌరవ్ గారు, జిల్లా కలెక్టర్ శరత్ గారు, జిల్లా ఎస్పీ శ్వేత గారు, అడిషనల్ కలెక్టర్ గారు, డిఎంహెచ్ఓ గారు, అట్లాగే హాస్పిటల్ సూపరింటెండెంట్, డబ్బు ఇన్స్పెక్టర్ అందరితో కూడా సమీక్ష చేయడం జరిగింది. నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి సమీక్షలో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. అయితే మొట్టమొదటిగా జిల్లాలో ఒక టీం లాగా పనిచేస్తూ మరి వాళ్ళు ఎటువంటి సందర్భాన్నైనా ఇది కావాల్సినటువంటి బెడ్లు ఏర్పాటు చేసుకోవడము, మరి మొత్తం గవర్నమెంట్ ప్రైవేటు 719 బెడ్లు ఉంటే ఇప్పటికి 250 బెడ్లకు మాత్రమే నేను నిండడం జరిగింది. మిగతా బెడ్లన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. పోయింది అంటే 100 టెస్టులు చేస్తే 21 పాజిటివ్ వచ్చిన సందర్భం ఉండింది. మరి దిగింది వాళ్ళ రంజాన్ పండుగ పురస్కరించుకొని మసీదుల్లో ఎటువంటి ప్రార్థనలు నిర్వహించవద్దని నూజివీడు డీఎస్పీ శ్రీనివాస్ వెల్లడించారు. అతి తక్కువ మందితో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ పండుగను జరుపుకోవాలన్నారు. వీలైనంత వరకు తమ కుటుంబంలోనే చేసుకోవాలన్నారు. కరోనా నుండి త్వరగా బయటపడాలని, దేవుని ప్రార్థించాలన్నారు. నూజివీడు ముస్లిం పెద్దలతో నిర్వహించిన సమావేశంలో డీఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో నూజివీడు సీఐ వెంకట నారాయణ, ఎస్ఐ గణేష్ కుమార్, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారు విధించిన నియమ నిబంధనలను పాటించాలని చెప్పేసి ఈరోజు నూజివీడు పట్టణంలోని అన్ని మసీదులకు సంబంధించినటువంటి మత పెద్దలందరినీ పిలిపించి చర్చించడం జరిగింది. సో ఇందులో భాగంగా మేము వారిని అభ్యర్థించింది ఏమంటే, సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇళ్లలోనే నమాజు చేసుకోమని చెప్పి చెప్పినాము. ఒకవేళ ఎవరైనా మసీదుకు వచ్చినట్లయితే కోవిడ్ నిబంధనల ప్రకారం వాటిని అనుసరిస్తూ నమాజులు చేసుకోవాలని చెప్పేసి, అది కూడా తక్కువ సంఖ్యలో మాత్రమే మసీదులలో అభ్యర్థులు వీళ్ళను అనుమతించాలని చెప్పి, ప్రతి మసీదులో కూడా శానిటైజర్ పెట్టాలని చెప్పి, మాస్కులు లేనటువంటి వ్యక్తులను ఎవరిని కూడా మసీదులలోకి అలౌ చేయొద్దని, ఈ యొక్క నమాజు చేసుకునేటప్పుడు కూడా భౌతిక దూరాన్ని పాటించాలని చెప్పేసి అన్ని కోవిడ్ నియమ నిబంధనలను పాటిస్తూ ప్రార్థనలు జరుపుకొని ఈ పవిత్రమైన రంజాన్ పండుగను ప్రతి ఒక్కరు కూడా ఇళ్ల వద్దనే చేసుకోవాలని చెప్పేసి మేము వాళ్ళని అభ్యర్థించడం జరిగింది. సో ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఈద్గా మైదానంలో ఎటువంటి సమూహాలు ఉండగా వారికి తెలియజేయడం జరిగింది. అందుకు మత పెద్దలందరూ కూడా అంగీకరించడం జరిగింది. కాబట్టి 50 ముస్లిం సోదరులందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా యొక్క విజ్ఞప్తి, వారి ఇళ్ల వద్దనే నమాజులు చేసుకొని ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్. నమస్కారం. ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.